విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించిన ఘటన విశాఖ ఏజెన్సీలో చోటు చేసుకుంది. డుమ్రిగూడ మండల ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు విద్యార్థులతో బండరాళ్లను మోయించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే తమ పిల్లలతో వెట్టి చాకరీ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రమ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విశాఖలో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూసినట్లయితే ఆశ్రమ పాఠశాల పిల్లల చేత వెట్టి చాకరీ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, గుడ్ ఆఫ్టర్నూన్. విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి అరకు దగ్గరలో ఉన్నటువంటి డుమ్రిగూడ మండలంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో అయితే కనుక ఇది ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అయితే కనుక ఇప్పటికే పలు ఆరోపణలు కూడా రావడం జరిగింది. వసతి గృహ నిర్వాహకులు విద్యార్థులతో రాళ్లను మోయించడం తీసుకెళ్లడం చూస్తుంటే కనుక సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన లేదంటే విద్యా విధానంలో చాలా వరకు మార్పులు తీసుకురావడం జరిగింది. చిన్నారులను విద్యావేత్తలుగా తీర్చిదిద్ది రేపటికి పౌరులుగా మార్చాలన్నది సీఎం తాలూకు ఆశయాన్ని అయితే కనుక నీరుగార్చే విధానం అయితే మనకి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులను కానీ లేదంటే విద్యా అధికారులను అయితే మాత్రం దీనిపై అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా తప్పించుకునే విధంగానే మేము మారుస్తున్నారు తప్ప కానీ దీనిపై ఎవరు కూడా సవివరణ అయితే ఇచ్చే విధి కనబడలేదు. ఎందుకంటే విద్యా విధానంలో చిన్నారులను అయితే మాత్రం కూలీగా మార్చిన ఘటన అయితే మాత్రం చాలా హేమైన చర్యగా మనం భావించవచ్చు. దీనిపై అధికారులు కానీ హాస్టల్ నిర్వాహకులు కానీ ఈ వ్యవహారం సంబంధించి అడగడం కూడా జరిగింది. అయితే కనుక ఇటువంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు కానీ ఎవరు కూడా దీనిపై సరైనటువంటి పరిరక్షణ ఉండదు కాబట్టి ఇటువంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నది అయితే మాత్రం పలువురు ఆరోపణ. అయితే ఈ విషయంలో విద్యార్థులు ఏమైనా స్పందిస్తున్నారా? వాళ్ళు ఎప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే విద్యార్థులను దీనిపై అంతగా మేము ఇది స్కూల్లో ఉన్నటువంటి మా ఆటస్థల నిమిత్తం దీన్ని చక్కగా మేము తయారు చేసుకున్నాం, అందుకోసం మేము వస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇదైతే మాత్రం ఒక హీమైన జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే అధికారులు అయితే మాత్రం ఈ హాస్టల్కి సంబంధించి పూర్తిగా కూలీలను పెట్టి చేయించుకునే విధంగా అయితే మాత్రం మట్టి మోయించే విధంగా కానీ రాళ్ళను కానీ అయితే మాత్రం కూలీలతో చేయించాలని అయితే మాత్రం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి వాటి నుంచి వీళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫండ్స్ అయితే మాత్రం వీళ్ళు స్వప్రయోజనాలకి వాడుకోవడం కోసం ఈ విధంగా విద్యార్థులతో అయితే పనులు చేస్తున్నారనేది మాత్రం మనం చెప్పచ్చు. జ్యోతి, అయితే తల్లిదండ్రుల కంప్లైంట్ పై అధికారులు ఏ విధంగా స్పందించారు? చర్యలు ఏమైనా తీసుకుంటామని కానీ లేదా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని భరోసా ఏమైనా ఇచ్చారా? కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు అయితే కనుక ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీళ్ళు పూర్తిగా కనుక మళ్ళీ వెళ్ళి స్కూల్ తాలూకా యాజమాన్యం కానీ లేదంటే హాస్టల్ యాజమాన్యం అని నేను ప్రశ్నించినట్టయితే విద్యార్థులు ఎక్కడైనా వీళ్ళైతే హింసించడం లేదా కొట్టడం అటువంటి చర్యలు చేపడతాను పైతో అయితే విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు కూడా ఒక ముందడుగు వేసిన పరిస్థితి అయితే కనిపించలేదు. దీనిపై పలువురు అయితే మాత్రం ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. అధికారులను సంప్రదించగా అధికారులు అయితే మాత్రం దీనిపై విచారణ చేపట్టి దీనిపై తక్షణం ఎవరైతే హాస్టల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి శాఖపరమైన చర్యలు అయితే మాత్రం తీసుకునే అవకాశం ఉందని అయితే మాత్రం తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.